Hi, welcome to Allo TV. ఏపీ మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదముద్ర తెలిపారు దీనితో రాష్ట్రంలో అధికారికంగా మూడు రాజధానులు అమల్లోకి వచ్చాయి మూడు రాజధానులు అంటే పరిపాలనా రాజధాని విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయం రాజ్భవన్ సెక్రటేరియట్ ఉంటాయి అలాగే న్యాయ రాజధానిగా ఉన్న కర్నూల్లో కోర్టులు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన కార్యాలయాలు ఇక లెజిస్లేచర్ క్యాపిటల్ అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది మూడు రాజధానుల ముచ్చట అలా ఉంటే ఇప్పుడు జగన్ సర్కార్ ముందు ఓ చిక్కుముడి ఉందనే చెప్పాలి దానిని ఎలా అధిగమిస్తుందనేది ఆసక్తికరంగా మారగా చంద్రబాబు టీడీపీ అమరావతి రైతుల ఆశలు కూడా ఆ అంశంపైనే ఉంది గవర్నర్ ఆమోదంతో మూడు రాజధానుల దిశగా జగన్ సర్కార్ చకచక అడుగులు ముందుకు వేస్తోంది వెంటనే మూడు రాజధానులు అమల్లోకి వచ్చినట్లు ఆర్డర్స్ తీసుకొచ్చింది ఏపీ రాజధాని తరలింపునకు ముహూర్తం ఖరారు చేసిందట దేశ స్వాతంత్ర్యం దినోత్సవమైన ఆగస్టు పదిహేనున విశాఖపట్నంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి భూమి పూజ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇక ఈ ఏడాది పం ఆగస్టు వేడుకలు కూడా విశాఖ నగరంలోనే జరగబోతున్నట్లుగా తెలుస్తోంది దశలవారీగా ప్రభుత్వ కార్యాలయాలని అక్కడికి తరలించ ఉన్నారు అంటే మూడు రాజధానుల విషయంలో పట్టుదలతో ఉన్న జగన్ సర్కార్ ముందు పరిపాలనా రాజధానిపై ఫోకస్ పెట్టింది ఇప్పుడు జ్యుడిషియల్ రాజధాని విషయంలోనే జగన్ సర్కార్కు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది అంతా అనుకున్నట్లుగా జరిగితే హైకోర్టును కర్నూలుకు మార్చడం అంత సులభం కాదు దీనికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర పడాలి హైకోర్టు సుప్రీంకోర్టు ఏమంటుందో చూడాలి ఇలా చాలా చిక్కుముడులు ఉన్నాయి వీటిని ఎలా అధిగమిస్తుందన్నది ఆసక్తికరమే హైకోర్టు తరలింపునకు కేంద్రం ఓకే చెబుతుందా లేదా అనేది ఆసక్తికర అంశం ఒకవేళ నో చెబితే జగన్ సర్కార్ ముందు ఉన్న ఆప్షన్ హైకోర్టు బెంచ్ అంటే హైకోర్టు అక్కడే కొనసాగుతుంది బెంచ్ మాత్రమే కర్నూల్లో ఉంటుంది లేదు హైకోర్టు తరలింపునకు ఓకే చెబితే ఎలాంటి సమస్య ఉండదు టీడీపీ అమరావతి రైతులు చంద్రబాబు ఆశలు కూడా హైకోర్టుపైనే ఉందని చెప్పాలి హైకోర్టును తరలించడం అంత సులభం కాదని విశాఖకు మాత్రం ప్రభుత్వ కార్యాలయాలను తరలించే అవకాశం ఉంటుంది అంటున్నారు అంతేకాదు గవర్నర్ రాజధాని బిల్లులకు ఆమోదం తెలపడం రాజ్యాంగ విరుద్ధమనే వాదన తెరపైకి తెస్తున్నారు ఈ బిల్లులను తీసుకొచ్చి విభజన చట్టానికి చిల్లులు పొడిచారంటున్నారు అంతేకాదు సెలెక్ట్ కమిటీ హైకోర్టులో పిటిషన్లు పెండింగ్ లో ఉన్న సమయంలో బిల్లులకు ఆమోదం ఎలా తెలుపుతారని ప్రశ్నిస్తున్నారు న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని తప్పకుండా అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నారు కాబట్టి హైకోర్టు తరలింపు అంశం ఆశామాషి విషయం కాదంటోంది టీడీపీ హైకోర్టు తరలింపు విషయంలో జగన్ సర్కార్ ఆశలు కూడా కేంద్రంపైనే ఉన్నాయి కోర్టును తరలించాలంటే కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర పడాలి హైకోర్టు సుప్రీంకోర్టు ఏమంటుందో చూడాలి ముందు కేంద్ర పరిధిలో అడ్డంకులు తొలగిపోతే తర్వాత సుప్రీం కోర్టు వరకు మరి కేంద్రం దీనిపై ఎలా స్పందిస్తుందా అన్నది కూడా కీలకమే కేంద్రం ఓకే చెప్పిన తర్వాత కోర్టులు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరం రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టును హైదరాబాద్ నుంచి అమరావతికి తరలించారు ఇప్పుడు మళ్లీ అమరావతి నుంచి కర్నూలుకు తరలించాల్సి ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఎలా పరిగణిస్తుందన్నది కీలకం అందుకే జగన్ సర్కార్ హైకోర్టు బెంచ్ దిశగా అడుగులు వేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ వస్తుందేమో చూడాలి